2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత ప్రలోభాలకు ఆశపడి టీడీపీలో చేరాడు. చంద్రబాబు కూడా ప్రత్యర్థి పార్టీ నాయకులకు పార్టీలో చేరితే తిరుగులేదన్నారు. అయితే కథ ఇప్పుడు అడ్డం తిరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఆ పార్టీలో చేర్చుకున్న టీడీపీ నేతలకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అధికారం అనే బుద్ధితో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు, కానీ స్థానిక నేతలు మాత్రం పూర్తిగా జగన్ కే జై కొట్టారు. ఇప్పటికే ఆయా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గంలో కార్యకర్తలు జగన్ నాయకత్వంలోనే పనిచేయాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకు విజయనగరం జిల్లా బొబ్బిల్ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో సుజన కృష్ణ రంగారావు వైసీపీ తరపున గెలిచారు. జగన్ కూడా కృష్ణ రంగారావుకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే చంద్రబాబు ప్రలోభాలకు ఆశపడి పార్టీ ఫిరాయించారు. ఇప్పుడు 2019 ఎన్నికలు దగ్గర పడడంతో సుజన కృష్ణ రంగారావు ఓటమి భయం పట్టుకుంది. అందుకే స్థానిక నేతలను చేరదీయాలని చూశారు. లోకేష్ స్థాయిలో స్థానిక నేతలకు మళ్ళీ అధికారం వస్తే పదవులు ఇస్తామని ఆశ చూపారు. అయితే స్థానిక నేతలు మాత్రం టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఐదుగురు ఎంపీటీసీలు, ఇతర మాజీ జడ్పీటీసీలతో పాటు నాయకులు, కార్యకర్తలు దాదాపుగా 2000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ పరిణామంతో విజయనగరంలో టీడీపీ నాయకులు కమ్ముతున్నారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర త్వరలో విజయనగరం జిల్లాలో అడుగు పెడుతున్న నేపథ్యంలో వైసీపీకి ఇది చాలా పెద్ద సానుకూల అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.